हेलो फ्रेंड्स, वेलकम टू टैली नाइन सर्विसेज ऑफिशियल यूट्यूब चैनल। ये चैनल लो मैं बिजनेस ग्रोथ को संबंधी टैली యొక్క అడ్వాన్స్ ఫీచర్స్ గురించి చెప్తాను। हेलो फ्रेंड्स, ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి 5 ఐటమ్స్ ఆటో బల్క్ సేల్ జనరేట్। ఇది చాలా మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ కు, ఆడిటర్స్ కు, సిఏస్ కు యూస్ అవుతుంది ఈ టూల్। సో ఈ టూల్ లో నేను ఒక పర్చేస్ ఎంట్రీ వేసినాను, అది మీకు చూపించేస్తాను। ఇయర్ మొత్తానికి ఒక పర్చేస్ ఎంట్రీ, ఇది ఎందుకంటే పర్చేస్ ది వాల్యూ చూపించడానికి, యావరేజ్ వాల్యూ ఎంత వచ్చింది అనేసి నేను ఆ ప్రోగ్రామింగ్ లో మీకు చూపిస్తాను। సో ఇక్కడ 12% ఐటమ్ తో 10 క్వాంటిటీ 1200 తో పర్చేస్ చేశాను అన్నమాట। టోటల్ అమౌంట్ సో అండ్ సో ఇది సిజిఎస్టి ఎడ్జిస్ట్ యాడ్ అయిన తర్వాత ఒకటే ఒక ఎంట్రీ ఉంది। సేల్స్ లో ఎటువంటి ఎంట్రీస్ లేవు, అది కూడా మీకు చూపించేస్తాను। డిస్ప్లే అకౌంట్స్ బుక్ సేల్స్ రిజిస్టర్ నో ఎంట్రీ ఇన్ ఎనీ మంత్, ఏ మంత్ లో కూడా ఎంట్రీస్ అనేటివి లేవు। సో మనము ఈ టూల్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి 5 ఐటమ్స్ ఆటో జనరేటెడ్ అనేది ఉంటుంది। సో ఇది మనము ఏదైనా ఒక స్పెసిఫిక్ పార్టీ సెలక్షన్ చేసుకొని మనం పోస్టింగ్ చేసుకోవచ్చు, లైక్ క్యాష్ ఆర్ ఏదైనా ఒక పార్టీ తీసుకొని సెలెక్ట్ చేసుకుని ఆటో ఎంట్రీ పోస్టింగ్ జనరేట్ చేయొచ్చు। అలా లేదు మనకు మల్టిపుల్గా జనరేట్ చేసుకోవాలి అంటే సెట్ ర్యాండమ్ పార్టీస్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చినాము। ఆ సెట్ ర్యాండమ్ పార్టీస్లో పోయి మీరు పార్టీస్ని సెలెక్షన్ చేసుకోవాలి, మీ కంపెనీలో ఉండే పార్టీస్ని సెలెక్షన్ చేసుకుంటే పార్టీ 1, 2, 3, 4 నెంబర్ ఆఫ్ పార్టీస్ వాళ్ళని సెలెక్షన్ చేసుకుని తీసుకుంటే ఆ పార్టీస్ మీద జనరేట్ అవుతుంది అన్నమాట ఎంట్రీస్। సో ఇక్కడ మనం క్యాష్ లెగ్జరు అండ్ ఒక క్రెడిట్ లెగ్జర్తో ఎంట్రీస్ వేసి చూస్తాము ఎలా బిహేవ్ చేస్తుందో టాలీ। సో 1/4, 34 వన్ మంత్ ఎంట్రీ నేను తీసుకుంటున్నాను। ఫస్ట్ క్యాష్ లెగ్జర్ తీసుకుంటాము, సేల్స్ అకౌంట్, ఇక్కడ ఓచర్ టైప్స్, ఏ ఓచర్ టైప్లో కావాలంటే మీరు ఆ ఓచర్ టైప్లో వేసుకోవచ్చు। సో నేను జిఎస్టీ సేల్స్ ఓచర్లో తీసుకుంటున్నాను। ఇక్కడ ఈ యూజర్స్కు డిఫెండ్ అయ్యేటట్టుగా నేను ఆలోచించి పెట్టాను ఇట్లా ఇక్కడ। సో ఏమంటే కొందరు సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి అనేది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో చేసుకుంటున్నారు అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ సిజిఎస్టి 5%, 2.5%, ఇన్పుట్ సిజిఎస్టి 6%, ఇన్పుట్ సిజిఎస్టి 9%, ఇన్పుట్ సిజిఎస్టి 14%, ఆ విధంగా పెట్టుకుంటారన్నమాట। సో కొందరు సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి అనేసి మూడు కామన్ లెగ్జర్ పెట్టుకుంటారు అన్నమాట, ఇది బోత్ లెగ్జర్లకు యూజ్ అవుతుంది। సో ఈ విధంగా తీసుకున్న తర్వాత అవుట్పుట్ కూడా ఎస్జిఎస్టి, సిజిఎస్టి తీసుకున్న తర్వాత ఎస్జిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి మనకు ఇక్కడ పార్టీ స్టేట్ మారితే, క్రెడిట్ పార్టీ యొక్క స్టేట్ మారితే ఐజిఎస్టి ఆటోమేటిక్లీగా తీసుకుంటుంది అన్నమాట। సో ఇక్కడ పర్టికులర్ ఒక ఐటమ్ని సెలెక్షన్ చేసుకుంటాము, ఏదైనా ఒక ఐటము। సో ఆ ఐటమ్కు నేను 1000 క్వాంటిటీ తీస్తున్నాను, టోటల్ అమౌంట్ వచ్చేసి 1 lakh rupees, 1 lakh rupee ఇచ్చినాను టోటల్ అమౌంట్. సో ఈ ఐటమ్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చు, లేదంటే జస్ట్ నేను డెమో పర్పస్ కాబట్టి నేను ఎంటీఎంటి ఇస్తున్నాను। సో నాకు టోటల్ ఓచర్ పోస్టింగ్స్ వచ్చేసి 75 ఓచర్స్ పోస్టింగ్ కావాలి, సండే వచ్చేసి హాలిడే కాబట్టి సండే ఈజ్ ఎ హాలిడే, సండే హాలిడే, సెలెక్ట్ వీక్ ఆఫ్ హాలిడే సండే, నారేషన్ రాసుకోవచ్చు, బీయింగ్ క్యాష్ సేల్స్ సో అండ్ సో ఎంట్రీస్ అనేసి టైప్ చేసుకోవచ్చు మీరు ఏదైనా కానీ। ఎంటర్ ఎంటర్ ఇస్తానే ఆటోమేటిక్లీగా వితిన్ ఎ సెకండ్లో ఎంట్రీస్ ఆటోమేటిక్లీగా జనరేట్ అయిపోతుంది అన్నమాట, జిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి రౌండ్ ఆఫ్తో సహా టోటల్ ఎంట్రీస్ జనరేట్ అయిపోతాయి। సో మనము డిస్ప్లే సేల్స్ రిజిస్టర్లో పోయి చూస్తే ఏప్రిల్ మంత్కు మనం ఇచ్చింది టోటల్ 1 lakh, 1 lakh గాను 12% ట్యాక్స్ 12,000, 112,000 ఇక్కడ ఆటోమేటిక్లీగా క్యాల్కులేషన్ అయిపోతుంది అన్నమాట। సో ఇక్కడ మొత్తం ఎంట్రీస్ కూడా మనకు జనరేట్ అయిపోతుంది, మనం 75 ఎంట్రీస్ ఇచ్చినాం కాబట్టి ఓచర్ పోస్టింగ్ 75 ఎగ్జాక్ట్గా 75 ఎంట్రీస్ వస్తుంది అన్నమాట। అమౌంట్ కూడా అమౌంట్ వేరియేషన్ వస్తుంది, 1568, 1344, 1456, 1568, 1232, ఈ విధంగా బైఫేర్ గేట్ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ చేసుకుంటుంది అన్నమాట। ఓచర్ ఎంట్రీ చేసి చూస్తే యాజ్ ఇట్ ఈస్ మనకు ఇక్కడ టోటల్గా కరెక్ట్ సరిపోతుంది అన్నమాట, ఆ ఐటమ్ తీసుకుంటే దాని క్వాంటిటీ సిజిఎస్టి, ఎస్జిఎస్టి తీసుకుంటే మనం ఇచ్చిన నారేషన్ కూడా తీసుకుంటుంది। సో ఇదే విధంగా మనము జిఎస్టి రిజిస్ట్రేషన్లో పోయి చూస్తే జిఎస్టి రిపో, జిఎస్టిఆర్, జిఎస్టిఆర్ వన్లో 75 ఎంట్రీస్ ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోయి ఉంటాయి, అసెసిబుల్ వాల్యూ 1 lakh rupees, ట్యాక్స్ వాల్యూ 12
పర్సన్ కాబట్టి 12,000, టోటల్ వచ్చేసి 1,12,000. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ ఛానల్ గురించి అందరికి తెలుస్తుంది. ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అందరికీ ఆటోమేటిక్లీగా అప్డేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.